ఫీఫా వరల్డ్ కప్ లో బ్రెజిల్ దూకుడు ప్రదర్శించింది. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫుట్బాల్ ప్రపంచ కప్ లో బ్రెజిల్ జట్టు క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16 లో భాగంగా దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్ లో 4-1 తో నెగ్గిన బ్రెజిల్ నేరుగా క్వార్టర్ ఫైనల్ లో ప్రవేశించింది. బ్రెజిల్ తరపున వినీ జూనియర్, నేయమర్, రిచర్డ్సన్, లూకస్ పెక్వార్డ్ గోల్ సాధించారు. మరోవైపు సౌత్ కొరియా తరపున పైక్ సాంగ్ హు ఒక్కడే గోల్ చేశాడు. బ్రెజిల్ తొలి సగభాగంలోనే 4 గోల్స్ కొట్టి స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. రెండో హాఫ్ టైంలో దక్షిణ కొరియా గోల్ పోస్ట్ పై పలుమార్లు దాడులు చేసినప్పటికీ సఫలీకృతం కాలేదు. తర్వాత ఆట అదుపు సమయంలోనూ ఇరు జట్లు గోల్ సాధించలేకపోయాయి. ఇటీవల చీలమండ గాయం బారిన పడిన దిగ్గజ ఆటగాడు నేయమర్ తిరిగి కోలుకొని బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్ లో 13వ నిమిషంలో బ్రెజిల్ కు వచ్చిన పెనాల్టీని నేయమర్ సద్వినియోగం చేసుకున్నారు. గోల్ కీపర్ ను బోల్తా కొట్టించిన నేయమర్ అద్భుత గోల్ తో అదరగొట్టాడు. ఫ్యాన్స్ లో మరింత జోష్ పెంచేశాడు. ఫీఫా వరల్డ్ కప్ లో గ్రూప్ దశలో సెర్బియాతో మ్యాచ్ లో పాల్గొన్న నేయమర్ కు చీలమండ గాయమైంది. దీంతో తర్వాతి రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. డిసెంబర్ 9న జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ క్రొయేషియాతో తలపడనుంది. ఈ మ్యాచ్లో నెగ్గాలని బ్రెజిల్ పట్టుదలతో ఉంది.